ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్స్ ఛానల్. మనం డైలీ కొన్ని టెక్నికల్ టిప్స్ చూస్తున్నాము ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చెప్పే టెక్నికల్ టిప్ ఏంటంటే, జనరల్గా మన అందరం ఫేస్ చేసేది వాట్సాప్లో మనకి వచ్చిన మెసేజ్ని వేరే ఫ్రెండ్కి కానీ మనకు సంబంధించిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలంటే మనం పడే కష్టాలు. జనరల్గా మెసేజ్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయాలి, తర్వాత దాన్ని ఫార్వర్డ్ చేయాలి, లేదంటే కాపీ చేసి వాళ్ళ దాంట్లో పేస్ట్ చేయాలి. ఏది కాదనుకుంటే స్క్రీన్ షాట్ తీయాలి. స్క్రీన్ షాట్ తీయడానికి వాల్యూమ్ బటన్, పవర్ బటన్, ఇలా రకరకాలుగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఈజీ టెక్నిక్. ఒక చిన్న ట్యాప్ తోటి మనం ఏదైతే మెసేజెస్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నామో అవి అలా ఈజీగా ఫార్వర్డ్ చేసేసేయచ్చు. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఏ విధమైన అప్లికేషన్ని కూడా దీంట్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ప్లేస్టోర్ నుంచి, గూగుల్ నుంచి, లేదంటే క్రోమ్ నుంచి, ఇట్లా ఏది కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. వెరీ ఈజీ, వెరీ సింపుల్. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వాట్సాప్లో ఉన్న ఫీచర్ ఏది, కొత్తదేం కాదు. ఆ ఫీచర్ని ఎలా వాడుకోవాలో నేను మీకు చెప్తాను. చూద్దాము ఎలా మనం మెసేజెస్ని ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్పి. జనరల్గా మనం వాట్సాప్లో ఏదైనా సరే మెసేజెస్ని ఫార్వర్డ్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలి అంటే ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి కాపీ, లేదంటే లాంగ్ ప్రెస్ చేసి ఫార్వర్డ్, ఇట్లా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాం, మనం ఎవరికి ఫార్వర్డ్ చేయాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్స్ ఎ లాంగ్ టైం. సో ఇలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఎ సింపుల్ టెక్నిక్. ఇప్పుడు మెసేజెస్ అన్నిటినీ కూడా మనం ఫార్వర్డ్ చేయాలి అంటే, ఇన్ని మెసేజెస్ మనం ఫార్వర్డ్ చేయాలంటే స్క్రీన్ షాట్లు ఇవన్నీ కష్టం. సింపుల్గా ఏం చేస్తారంటే, మీరు ఎవరి చాట్ని ఎవరికి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఈ చాట్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ వాళ్ళ చాట్ విండో ఓపెన్ చేయండి. ఇక్కడ 3 బటన్స్ ప్రెస్ చేయండి. మోర్లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ చాట్ ప్రెస్ చేయండి. మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది, వితౌట్ మీడియా, ఇన్క్లూడ్ మీడియా అని. ఇన్క్లూడ్ మీడియా అంటే, ఇన్క్లూడింగ్ ఇమేజెస్, వీడియోస్ ఇవి కూడా వెళ్తాయి. వితౌట్ మీడియా అంటే ఓన్లీ మెసేజెస్, టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. మనకి మెమరీ తక్కువ ఉండాలంటే వితౌట్ మీడియా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇమేజెస్, వీడియోస్ ఇంపార్టెంట్ అనుకుంటే ఇన్క్లూడ్ మీడియా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చాట్ చేసిన దాన్ని బట్టి ఎన్ని చాట్స్ ఉన్నాయి. మనం లాంగ్ టైం నుంచి క్లియర్ చేయకుండా ఉన్నట్లయితే కొన్ని వేలు ఉండొచ్చు. సో మొత్తం కూడా ఇలా ఫెచ్ అవుతుంది. సో దీంట్లో చాలా చాట్స్ ఉన్నట్టున్నాయి. సో అందుకనే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎలా అయినా షేర్ చేయొచ్చు. లైక్ వాట్సాప్లోనే షేర్ చేయొచ్చు, ఫేస్బుక్లో షేర్ చేయొచ్చు, మెసేజెస్ చేయొచ్చు, మెయిల్ పంపొచ్చు, ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ మెథడ్ ఎలాగైనా మనం షేర్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు మెయిల్ చేయాలనుకుంటున్నాను. మెయిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎవరికి పంపాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేసేస్తే, సీ హియర్, ఇక్కడ అన్నీ కూడా ఇలా అటాచ్ అవుతాయి. చార్ట్ అంతా కూడా ఇలా పీడిఎఫ్ ఆర్ టెక్స్ట్ ఫార్మాట్లో అటాచ్ అవుతుంది. సో ఇక్కడ అతను షేర్ చేసిన కాంటాక్ట్స్ ఏమైనా ఉండుంటే అవన్నీ కూడా ఇలా కాంటాక్ట్స్ కూడా అటాచ్ అయిపోతాయి ఎమెయిల్కి. సెండ్ కొడితే చాలు, ఆటోమేటిక్గా ఇది సెండ్ అయిపోతుంది. ఇలా మనం మనకి సంబంధించిన చార్ట్ మొత్తాన్ని కూడా విత్ 1 ట్యాప్ మనం కంప్లీట్గా వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.